మహబూబ్ నగర్లో కల్తీ కల్లుకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన అధికారుల్లో మాత్రం చలనం లేదు. యథేచ్ఛగా కల్లు విక్రయాలు కొనసాగుతున్నా తనిఖీలు మాత్రం జరగడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని కల్తీకల్ వ్యవహారం కుదిపేస్తుందని చెప్పవచ్చు. ఈ ఉదయం వరకు ఇద్దరు మృతి చెందగా దాదాపు 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒక 10 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. 40 మంది చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కల్తీకల్ వ్యవహారం ఏంటి అనేది దీనిపైన పూర్తిగా మనం విశ్లేషించుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రస్తుతం దొడ్డలోనిపల్లి వద్ద ఉండే కల్లు కంపౌండ్లో ఉన్నాం. ఈ కల్లు కంపౌండ్లో ఉండే వ్యవహారాన్ని మనం మొత్తంగా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ దాదాపు ప్రతిరోజు 150 కేసుల వరకు ఇక్కడ అమ్ముడుపోతుంది. అయితే ఒక్కొక్క కేసులో 12 సీసాల కళ్ళు ఉంటుంది. ఈ కళ్ళు ఒక్కొక్క సీసా 15 రూపాయల చొప్పున ఈ కళ్ళును అమ్మడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఇంత భారీగా అంటే ఈ కళ్ళు కేసులు మనం చూస్తున్నాం, ఇంత భారీగా కళ్ళు కేసులు ఉన్నాయి అంటే ఇదంతా సహజ సిద్ధంగా వచ్చిన కళ్ళు అని చెప్పడం మాత్రం ఆశ్చర్యమే అవుతుంది. ఎందుకోసం అంటే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉండే చెట్లు ఎన్ని, ఈ చెట్లకు రోజు ఎంత కళ్ళు మనకు వస్తుంది, అదేవిధంగా ఈ వచ్చిన కళ్ళను ఎన్ని సీసాలకు నింపవచ్చు, నింపిన సీసాలను ఎంతమంది కళ్ళు ప్రియులకు ఇవ్వచ్చు అనే లెక్కలు వేసుకున్నట్లయితే చాలా అంటే వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. కనుక ఇదంతా ఖచ్చితంగా ఒక రూపొందించబడ్డ కళ్ళు మాత్రమే, కృత్రిమంగా తయారైన కళ్ళు మాత్రమే తప్ప ఏదైనా సహజ సిద్ధంగా వచ్చిన కళ్ళు మాత్రం కాదు అని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ వీడియో జర్నలిస్ట్ మనకు చూపిస్తాడు, టీసీఎస్ బోయపల్లి. ఇక్కడ ఈ బోయపల్లిలో ఈ కళ్ళు కాంపౌండ్ ఉంటుంది, అంటే కళ్ళు డిపో ఉంటుంది. ఈ డిపోలో పెద్ద ఎత్తున కళ్ళు తయారవుతుంది. ఈ తయారైన కళ్ళునే మన మహబూబ్నగర్ గ్రామీణ ప్రాంతంలోని చాలా ప్రాంతాలకు పంపించి ఇక్కడ కళ్ళు ప్రియులకు అందజేయడం జరుగుతుంది. డిపోలో తయారయ్యే కళ్ళు అని చెప్పడం ఎందుకోసం అని చెప్తున్నామంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇక్కడ నీళ్లు, అదేవిధంగా గంజి, తర్వాత బియ్యపు పొడి ఇట్లాంటి పదార్థాలతోనే ఈ కళ్ళు తయారు చేస్తారు. అయితే ఈ కళ్ళులో అంటే ఎట్లాంటి మత్తు పదార్థాలు ఉండవు, మత్తు ఉండదు. కనుక ఈ మత్తు కోసం ఇక్కడ వీళ్ళు అంటే చాలా డేంజరస్ అంటే పాయిజనస్ తో కూడిన కొన్ని పదార్థాలను కూడా కలపడం జరుగుతుంది. దాంట్లో మనకు ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ఆల్ఫ్రజోలం అనేది కలుపుతారని చెప్పి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఆల్ఫ్రజోలం ఏదైతే మోతాదు ఎక్కువ అయితే చాలా ప్రాణాంతకమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడకుండా ఉండడానికి కోసం అంటే ప్రత్యేకించి ఎండాకాలంలో మాత్రం ఆల్ఫ్రజోలం మోతాదు ఎక్కువైతే చనిపోతారు. అయితే ఇట్లాంటి చనిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఇక్కడ ఆల్ఫ్రజోలం లెవెల్ను కాస్త తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తగ్గించి ఎప్పుడైతే ఇస్తారో ఇట్లా తగ్గించి ఇచ్చినప్పుడు మాత్రమే పూర్తిగా మనకు ఏదైతే వింత లక్షణాలు ఏదైతే కళ్ళు తాగిన వాళ్ళల్లో వింత లక్షణాలు వస్తాయి. అయితే అంటే పూర్తిగా మందు కళ్ళుకు అలవాటు పడ్డ వాళ్ళు మందు కళ్ళులో అంటే మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ మందు కళ్ళులో తగిన మోతాదులో ఆల్ఫ్రజోలం లేకపోతే మాత్రం వాళ్ళ వింత శాస్త్రాలకు వికృత శాస్త్రాలకు పాల్పడుతుంటారు. ఇట్లాంటి పాల్పడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చడం, ఆసుపత్రిలో చేర్చిన తర్వాత కొంతమంది చనిపోవడం, అదేవిధంగా ఇవాళ ఇద్దరు చనిపోయారు. అయితే ఈ వ్యవహారం ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడికి ఒక్కళ్ళు కూడా ఎక్సైజ్ అధికారులు వచ్చి ఇక్కడ ఉండే కళ్ళులో ఉండే శాంపుల్స్ తీసుకుపోవడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే కళ్ళు కంపౌండ్ల మీద దాడులు చేయడం కానీ, లేకపోతే ఈ కళ్ళు కంపౌండ్లను మూసివేయించడం కానీ జరగలేదు. అంటే ఎక్సైజ్ అధికారులు ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. విడుదల సంతోష్తో బస్సురాజ్, ఏమైనా ఆంధ్రజ్యోతి మేడం.